జిల్లాలో మావోయిస్టుల దాడిలో చనిపోయిన 8 మంది పోలీసులకు పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం ఆ మృతదేహాలను బంధువులకు అప్పగించారు. కొరాపుట్ పరేడ్ గ్రౌండ్ లో విషాద వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కోటి అందిస్తారు. థాంక్యూ. నిన్న కొరాపుట్ జిల్లా సుంకి సమీపంలో జరిగినటువంటి మావోయిస్టులు పేల్చిన మందు పాత్ర ఇన్సిడెంట్ కి సంబంధించి మొత్తం 8 మంది మృతి చెందగా 5 క్షతగాత్రులుగా ప్రస్తుతానికి విశాఖలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు మనం కొరాపుట్ జిల్లాలోనే పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాం. ఇప్పటి వరకు కూడాను నిన్న మృతి చెందిన 8 మంది మృతదేహాలకు కూడాను వీళ్ళు అధికార లంచనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అంత్యక్రియల నిమిత్తం వాళ్ళ బంధువుల ఇంటికి అప్పచెప్పడం జరిగింది. అట్లానే వాళ్ళ బంధువులు కూడా ఎత్తున తరలివచ్చారు. ఈరోజు ఉదయం నుంచి కూడాను ఇక్కడ అన్న పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే సిబ్బంది కావచ్చు, అందరూ కూడా విషాదంతో మునిగి ఉన్నారు. ఈ పరిస్థితి ఎప్పుడు జరగని విధంగా ఇలా జరిగింది. ఈ పరిస్థితికి సంబంధించి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందరూ కూడాను చనిపోయిన 8 మంది కూడాను నిజంగా అందరూ కలివిడిగా తిరిగి 10 మందిలో కలిసిపోయే జవాన్లు, వాళ్ళందరూ కూడా చనిపోవటం, నిన్న సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరిన వారు తిరిగి సుమారు గంటన్నర సమయంలోనే వారందరూ కూడా మృత్యువాతపడి మృతదేహాలతో రావటం అనేది తమను కలిసివేస్తుందని చెప్పి ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ కి వీళ్ళందరూ కూడాను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం కొరాపుట్ పోలీస్ గ్రౌండ్స్ లో ఉన్నాం. ఈ గ్రౌండ్స్ కి సంబంధించి ఇక్కడ మొత్తం డిఐజీ గారు, డిఐజీ శాని గారు ఆధ్వర్యంలో మీనా గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి జవాన్లకు సంబంధించి అధికార లాంఛనాలతో వీళ్ళందరూ కూడా చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక జవాన్కి సంబంధించిన ఇది బాడీ కూడా ఉంది. దీనికి సంబంధించి సుకుమాజీ విలేజ్ పేరుతో మనం చూడొచ్చు. ఇంకా ఈ వాడికి సంబంధించి బంధువులకు అప్పచెప్పాల్సింది. ఇవన్నీ కూడాను వాళ్ళు అధికారులు ఏదైతే ఉందో జాతీయ జెండా కప్పి ఈ బాక్స్లో భద్రపరిచి ఇవన్నీ కుటుంబ సభ్యులకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఈ మృతదేహాన్ని కూడా తమ బంధువులకి అప్పచెప్తారు. అయితే ఇది మొత్తం ఏదైనా సరే ఈ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి అయితే పూర్తిగా అందరూ కూడా విషాద వదనంతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే వీరికి సంబంధించి ఎప్పుడు ఈ ఘటనకి పాల్పడింది, ఎవరు ఏంటి అనే సంఘటన సంబంధించి కూడాను పూర్తి స్థాయిలో ఈ విచారణ చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ డిఐజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తున్నారు. కొరాపుట్ పోలీస్ గ్రౌండ్స్లో మనం చూస్తున్నాము మరొక జవానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం పోలీసులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ వారందరూ కూడా ప్రభుత్వ లాంఛనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసిన తర్వాత బాక్స్లో భద్రపరిచి ఆ బాక్స్ని మనం చూడొచ్చు. అందరూ కూడా ఇప్పుడు ఈ వెహికల్ ఎక్కించి వెహికల్ ద్వారా బంధువులకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ దాంట్లో ఎస్పీ గారు కూడా పాల్గొన్నారు. ఎస్పీ గారు, అట్లానే డిఐజీ గారు, ఇక్కడ ఏఎస్పీ గారు అందరూ కూడాను పాల్గొని తమ జవాన్కు సంబంధించి సింగ్ అనే వ్యక్తి అనే మృతదేహం ఇది నిన్న సాయంత్రం 5:30 సమయంలో స్పాట్లో చనిపోయిన ఈ జవాను వారి కుటుంబ సభ్యులకి అందజేస్తున్నారు. అంత్యక్రియలు వాళ్ళ స్వగ్రామంలో అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో పోలీసు అధికారులు అందరూ కూడాను గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి ఈరోజు సిద్ధం చేశారు. మొత్తం ఇప్పటివరకు చనిపోయినటువంటి 8 మృతదేహాలు కూడాను హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారి దళం ఏంటి, ఎలా చేశారు, ఏంటి, దీనికి సంబంధించి మొత్తం కూడాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కూంబింగ్ ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో ఏ యాక్షన్ టీమ్, నందాపూర్ యాక్షన్ టీమ్ అనేది చేసి ఉండొచ్చు అనేది అధికారుల ప్రాథమిక అంచనాగా ఉంది. ఇతను తహసీల్దార్ మజీ అనే వ్యక్తి, అతను పాంచి విలేజ్కి సంబంధించిన జవాన్, కొరాపుట్ పిఎస్లో పాచియ గ్రామానికి సంబంధించిన ఆయన, కొరాపుట్ జిల్లాకు సంబంధించి ఈ జవాన్ని ఇప్పుడు బంధువులకు అప్పచెప్తున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు కూడా 7 మృతదేహాలు హ్యాండ్ ఓవర్ చేయగా ఇది 8 మృతదేహం. ఏదైనా సరే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ పైన అయితే పోలీసులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇక్కడ రాష్ట్ర పోలీసుల సంఘం అధ్యక్షులు, అదేవిధంగా సెక్రటరీలు కూడా వచ్చి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు, తమ చాలా బాధను వ్యక్తపరుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి మేము రివెంజ్ తీర్చుకోవాలి అనే కోణంలోనే వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ ఇప్పుడు ఈ 8 మృతదేహం చెప్తే ఇక్కడ పోలీస్ పెరగడంతో జరగాల్సిన కార్యక్రమం అంతా పూర్తిగా అయిపోతుంది. అనంతరం ఆయా గ్రామాల్లో అంత్యక్రియలు గాల్లో కాల్పులు జరిపి అధికారికంగా చేపడతారు అని ఇప్పటివరకు మనకు అధికారులు చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఏఓబిలో మావోయిస్టుల దాడితో పేలుడు సంభవించిన ప్రాంతంలో కేబుల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సుమారు 100 అడుగుల దూరం నుంచి కేబుల్ సహాయంతో ల్యాండ్ మైన్ పేల్చినట్లు గుర్తించారు. మరోవైపు ధ్వంసమైన కల్వర్ట్ మరమ్మత్తు పనులు వేగవంతం చేశారు అధికారులు. దీంతో ఈ మార్గంలో ప్రస్తుతానికి రాకపోకలు నిలిచిపోయాయి. 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కోరాపూట్ జిల్లా సుంకి వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ అడవిలో అలజడి రేపింది. ఈ పరిణామాలతో ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏజెన్సీ బలగాలను సిబ్బందిని అప్రమత్తం చేశారు పోలీసులు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. హిట్లిస్ట్ లో ఉన్న ప్రజాప్రతినిధులు కోవట్లు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించారు.